వారు చెప్పినట్టు నిజంగా మాదల నారాయణ స్వామి గారి జీవితం పరిస్థితులను బట్టి ఆకలింపు చేసుకోవడంలో కానీ వాటిని అన్వయించడంలో కానీ వారికి వారే సాటి. ఉదాహరణకి విప్లవోద్యమంలో ఒక 20 సంవత్సరాల క్రితం ఫైవ్ కరెంట్స్ మీద అనేక చర్చలు జరిగినప్పుడు నారాయణ స్వామి గారు దళిత ఉద్యమంలో వస్తున్నటువంటి ధోరణులు, వీటికి సంబంధించి సమాజంలో పెద్ద ఎత్తున అది చుండూరు ఘటన నేపథ్యంలో, కారంచేడు ఘటన నేపథ్యంలో ముందుకొచ్చినప్పుడు నారాయణ స్వామి గారు నిజంగా ఆ విషయాన్ని చాలా లోతుగా పరిశీలించారు. అంతేకాదు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష అవుతుంది అనేటువంటి ఒక అంశం పార్టీ కేంద్ర కమిటీలో చర్చ జరిగినప్పుడు కానీ, పార్టీ రాష్ట్ర కమిటీలో చర్చలు జరిగినప్పుడు కానీ చాలామంది భయంగా ముడుచుకుపోయి సంకుచితంతో ఉండి పార్టీ ఎటుపోతుందో అనేటువంటి ఒక మీమాంసలో ఉన్నప్పుడు, లేదు లేదు ఇది ఒక ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశాన్ని చూడాలనేటువంటి పద్ధతుల్లో నారాయణ స్వామి గారు ఖచ్చితంగా చెప్పారు. అంతేకాదు, పోలవరం అనేటువంటి ఒక ప్రాజెక్టుని తలపెట్టేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ పోలవరం మీద పార్టీ ఆంతరంగికంగా తీవ్రంగా చర్చ జరుగుతున్నప్పుడు కొంతమంది పెద్దలు గిరిజనులందరూ కూడా అక్కడ మునిగిపోతారు, లక్షల ఎకరాల భూమి పోతుంది, అడవులు పోతున్నాయి, వృక్ష సంపద పోతుంది, జీవరాశి అంతా మునిగిపోతుందని పార్టీలో చర్చ జరిగినప్పుడు కొంతమంది దీనికి సమాధానంగా చెట్లను ఎక్కడన్నా పెంచవచ్చు, అడవులను ఎక్కడన్నా పెంచవచ్చు, జీవరాశులు చేయొచ్చు, కానీ ప్రాజెక్టు అవసరం కదా అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నప్పుడు నారాయణ స్వామి గారు పార్టీ రాష్ట్ర కమిటీలో వారితో రాష్ట్ర కమిటీలో కలిసి ఉండేటువంటి ఒక అవకాశం అనే కంటే ఒక అదృష్టం నాలాంటి చిన్న వయస్సుకి దక్కిందనే విషయాన్ని తెలియజేస్తూ వారు చెప్పింది ఏమిటంటే, 200,000 మంది గిరిజనుల్ని, 2 లక్షలకు పైగా ఎకరాల భూమిని ధ్వంసం చేస్తూ జల సమాధి చేస్తూ చేపట్టబోయే ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అది వృధా, దాన్ని ఎంత మాత్రం మన పార్టీ ఆమోదించద్దు, పోలవరం అనేటువంటి ప్రాజెక్టు ఇది వరప్రసాదం కాదు, ఇది ఖచ్చితంగా తెలంగాణకు లేదా గిరిజనులకు దుఃఖదాయినిగానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించినప్పుడు, ప్రతి అంశంలో కూడా బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో కావచ్చు, తెలంగాణలో జరిగినటువంటి సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, లేకపోతే ఇవాళకి వస్తున్నటువంటి ఫైవ్ కరెంట్స్ కానీ, లేకపోతే అనేక దళిత ప్రజాస్వామిక సామాజిక ఉద్యమాల సందర్భంలో కూడా నారాయణ స్వామి గారు ఖచ్చితంగా ప్రజల మధ్యన నిలిచాడు అనేటువంటి విషయాన్ని సతీష్ చంద్ర గారు ఏదైతే చెప్పారో, తప్పనిసరి వారు కోరినట్టుగా భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో వారి జీవితాన్ని రికార్డ్ చేయడం కోసం ఉమ్మడి పార్టీయే. ఈ మధ్యకాలంలో మేము వేరయ్యాం కానీ ఉమ్మడి పార్టీ ఉన్నప్పుడే నారాయణ స్వామి గారి జీవితాన్ని తప్పనిసరిగా మనం ఇంటర్వ్యూ చేస్తూ ఆయన్ని మొత్తం ప్రజలకి పార్టీ శ్రేణులకు అందించాలని ఒక నిర్ణయం జరిగినప్పుడు ఆ కమిటీలో కూడా ఒక సభ్యుడిగా నేనున్నాను. ఆ తర్వాత అంటే ఒక 15 సంవత్సరాల నాడు నారాయణ స్వామి గారిని ఇంటర్వ్యూ చేయాలండి మీతోటి, ఇట్లా పార్టీ మీరు ఇట్లా నిర్ణయం కదా అని చెప్తే నారాయణ స్వామి గారు చెప్పింది ఏంటంటే, వారి విశాల మనసుకు లేకపోతే వారి యొక్క ప్రజాస్వామిక ఆలోచన ఒక గుర్తు ఏమిటంటే, గోవర్ధన్ నేను ఆనాటి ఉద్యమంలో చాలా చిన్నవాడిని, నువ్వు ఏదైనా ఇంటర్వ్యూ చేయాలనుకుంటే కమ్యూనిస్టు ఉద్యమంలో తొలితరం వాళ్ళని నెక్కలపూడి రామారావు గారు బతుకున్నారు ఏలూరులో, ఆయన ఇంటర్వ్యూ చేయి. రెండవది కొల్లా వెంకయ్య గారు ఉన్నారు, వారిని ఇంటర్వ్యూ చేయి. వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఆ తర్వాత చూద్దాంలే అన్నాడు. దాదాపు ఒక 3 సంవత్సరాల పాటు నేను నిరంతరం ఎంఎన్ఎస్ గారింటికి వెళ్ళినప్పుడు నేను ముందు ఒక క్లారిఫై చేసుకోవాల్సి వచ్చేది, నేను ఇంటర్వ్యూ కోసం రాలేదండి అంటే అని బిగిన్ చేసేవాడిని. అంటే నాలాంటి పెద్దలు అనేక మంది ఉన్న తర్వాత నేను ఎంత అనేటువంటి పద్ధతితోటి, ఆ తర్వాత కూడా మళ్ళీ పార్టీ రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం చేసింది. ఆనాడు ఉండేటువంటి చిట్టుపాటితోటి రంగారావుతోటి మళ్ళీ మా ముగ్గురితో కూడా కలిసి చేయమన్నారు, అది సాధ్యం కాలేదు. అయితే సతీష్ గారు చెప్పినట్టు తప్పనిసరిగా ఆనాటి తరం ఎవరైతే ఉన్నారో పెద్దలు ఇంతకుముందే వెళ్ళిపోయినటువంటి బండు నరసింహులు గారి లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఈనాటి ఇప్పటి ఇటీవల కాలం వరకు నారాయణ స్వామి గారితో పాటు అది వైద్యం విషయంలో కానీ, మిగతా ప్రయాణాల విషయంలో కానీ, లేకపోతే పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి క్లాసుల విషయంలో కానీ, ప్రధానంగా గుంటూరు ప్రకాశం జిల్లాలో కానీ ఇతర ఏజెన్సీ ఏరియాలో కానీ
వారి వారికి ఉండేటువంటి అనుభవాల్ని తప్పనిసరిగా సిపిఎంఎల్ నూడమకి శ్రీ రాష్ట్ర కమిటీ రికార్డు చేసి ఒక సమగ్రమైనటువంటి పుస్తకాన్ని తేవాలనేటువంటి నిర్ణయానికి ఇప్పుడే వచ్చిందని, తప్పనిసరి దాన్ని నెరవేరుస్తామని సజిత్ చంద్ర గారికి హామీని ఇస్తూ, వారి వంతుగా ఏదైతే తాను ఉమర్ ముఖ్తార్ భారత ఉమర్ ముఖ్తార్గా కామ్రేడ్ ఎంఎన్ఎస్ గారిని అభివర్ణించారో వారి నుంచి కూడా ఆలస్యం కాకుండా రచన మాకు అందుతుంది అన్నటువంటి ఒక ఆకాంక్షను వ్యక్తం చేస్తూ